ఆత్మీయ సమావేశం అంటే ఏదో రాజకీయ సమావేశం కాదు, ఇంకో రకమైన విధానంతో కూడుకున్నటువంటి సమావేశం కాదు. ఏం చేద్దంటే నేను గత 3 సంవత్సరాల పైగా అనారోగ్యంతో ఉండి మరి వైజాగ్లో కానీ కాకినాడలో కానీ మరి మా ఊరు వీరవరం గ్రామంలో కానీ మరి అనారోగ్యం పరంగా ఉండడంతో చాలా మంది మనముషి ఈ నియోజకవర్గం నుంచి మరి నన్ను వ్యక్తిగతంగా పరామర్శించడం కానీ ఫోన్ చేయడం కానీ మరి కలుసుకోవడం కూడా జరిగింది. చాలా గ్రామాల నుంచి వచ్చిపోవడం చాలా అభిమానంగా ప్రేమతో వచ్చారు. నేను ఇటీవల తిరగడం అనారోగ్యం నుంచి కుదిరిపడిన తర్వాత బయటికి తిరగడం మొదలుపెట్టాం. అందరినీ కలుసుకోవడం భాగంగా గ్రామాలు వెళ్ళి మరి నా మీద ఎంత అభిమానంతో వచ్చినటువంటి గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతో రావడం జరుగుతాం. తప్ప ఇంకో రాజకీయంగా చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఇది ఎవరెవరో ఏదేదో ఊహించేసుకుంటున్నారు తప్ప ఇంకో రకమైన దానంతో కూడుకున్నటువంటి పర్యటన మాత్రం కాదు. కాకపోతే మీరు కూడా చూడవచ్చు, మేము ఎక్కడికక్కడ ఓపెన్గానే పెట్టుకున్నది, ఎక్కడ గదుల్లోనే హాల్లోనే మీటింగ్లు పెట్టుకునే విధానంతో కాకుండా ఓపెన్గానే సొంతంగా గ్రామస్తులతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని నేను చెప్తూ జరుగుతూ ఉంది, ఆ రకంగానే ముందుకెళ్తా ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా చేశాను ఈ నియోజకవర్గం. నేను చేసిన పదవులు ఎవరో చేయలేదు ఇక్కడ. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేసాం ఈ గ్రామాల్లో. నేను ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని తెచ్చాను కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే పుష్కర ఎత్తిపోతల పథకం 699 కోట్ల రూపాయలతోటి 3 అదనంగా లిఫ్టులు తెచ్చాను. ఈ మండలంలోనే 2 లిఫ్టులు తెచ్చాను. గండేపల్లి జగ్గంపేటలో 1 లిఫ్ట్ తెచ్చాను. అలాగే డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాను, మరి ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాను. సిపిడబ్ల్యూ స్కీమ్ కింద 22 కోట్ల రూపాయలతోటి ఫిల్టర్ వాటర్ సంబంధించినటువంటిది జగ్గంపేట మండలం గండేపల్లి మండలానికి మరి 22 కోట్ల రూపాయలతోటి సిపిడబ్ల్యూ స్కీమ్ని కూడా శాంక్షన్ చేశాను. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటా అంటారు సార్, అది మొన్న మా రామ్జీ మాట్లాడుతూ ఒక విధానంతో మాట్లాడినట్టు మాట్లాడారు. ఆయన ఏమన్నాడు, చాలామంది మా నాన్నగారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ చాలామంది స్వార్థ పనులు చేయించుకుని ఈరోజు ముఖం చాటేస్తూ ఉన్నారు. మా దగ్గర కనీసం పలకరించడం కూడా రావటం లేదు. మా నాన్నగారు అనారోగ్యంతో ఉన్నా కూడా చూడడానికి రానివారు చాలామంది ఉన్నారు. ఆ ఇబ్బంది లేని పని అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. వారు ఈరోజు మళ్ళీ దొడ్డుగుమ్మని రానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మరి ఏమనుకోవాలంటే బ్రోకర్లు అనుకోలేము అని అదే ఎవరిని మీరు అదే మాటలు కావాలితే మీకు వాయిస్ మెసేజ్ కూడా ఇస్తాం, మీరు చూసే ఉంటారు. అది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఒక పార్టీ వాళ్ళని కాదు, ఎవరిని కాదు. ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము అందరం ఉన్నాం, అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది. మరి వాళ్ళు ఎవరికి నిప్పురాలి, వీళ్ళకి ఎందుకు వచ్చింది నొప్పి? దాని మీద ప్రెస్ మీద పెట్టిస్తారా? వాడు రావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు, బయట వాళ్ళు ఏం కాదు, అందరూ ఇక్కడ వాళ్ళే. పెద్దాపు నియోజకవర్గం అంటే నా పెద్దాపులో టికెట్ ఇచ్చారు. పెద్దాపులో టికెట్ ఇచ్చిన తర్వాత మేము స్వల్ప ఆధిక్యతో ఓడిపోవడం జరిగింది. జరిపోయిన తర్వాత పార్టీలో ఒక విధానంలో భాగంగా అక్కడ ఇన్ఛార్జ్ మార్చారు. అలాగే నాకు ఒరిజినల్ నియోజకవర్గం అది జగ్గంపేట పెద్దాపు. ఏంటంటే నాకు ఎక్కడైనా నిగుదాని ఉద్దేశంతో పెద్దాపులు ఇచ్చారు. అందరికీ ఎవరు అవకాశం అందరికీ రాదు. ఈరోజు ఒక నియోజకవర్గంలోనే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. నా పెద్దాపులలోనే సరే బాగుంటుందని మా ఉద్దేశంతో పెద్దాపులు కూడా ఇచ్చారు. నేను ఎంపీగా చేశాను కాబట్టి అక్కడ ఏదో కొన్ని దానివల్ల తొలపాదితో ఓడిపోయాము. కానీ జగ్గంపేట నియోజకవర్గం నేనే కాదు, మా దగ్గర ఎంటర్ చరణ్ గారు కూడా 3-4 సార్లు పోటీ చేశారు. నేను 2 సార్లు నెక్కాను ఇక్కడ. అతను కూడా చెప్పడానికి ఈ నియోజకవర్గం దానికి సంబంధం కన్నా ఆ రకంగా నేను మంత్రి అయ్యాను. 2010 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యునిగా చేశాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేను. కోట్లాది రూపాయలతో ఇతనేవడం మీకేముందని అన్నాక ఆ జన్మ ఇతనే నా అన్నాక సరిపడదు. అతను ఒక ఊరికి పరిమితమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రశ్నలో మాట్లాడే వ్యక్తి ఒక ఊరికే సంబంధించిన వ్యక్తి. అతను నేను అతని గురించి మాట్లాడడం అన్నది అది అతని అదృష్టం. మా ఊర్లో రావడం రాలేదు అన్నది సహజంగా కొంతమంది జరుగుతుంది. అది ఎక్కడైనా జరగచ్చు. చేసే కార్యక్రమాలు ఎక్కడ పాల్పంచుకుంటాను నేను. ఎప్పుడు పిలిచారు, ఎవడు పిలిచాడు? నన్ను ఎమ్మెల్యే పిలిచారా, లేకపోతే ఎవరైనా పిలిచారా, మండల స్థాయి నాయకులు పిలిచారా, పలానా జగ్గంపేటలో ఈ ప్రోగ్రాం ఉంది రండి, లేదా మంత్రి గారు వస్తున్నారు రండి అని కానీ ఎక్కడైనా పిలిచారా నన్ను అడగమని గుండెలు చేసుకుని ఒక్క చోట కూడా ఎప్పుడు కూడా నన్ను పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఈ 4.5 సంవత్సరాలు నన్ను కానీ మా అబ్బాయిని కానీ రామ్జీని కానీ పిల్లలు చేయడం. అంతకంటే గౌరవాది గౌరవం ఏంటంటే అప్పుడు హోంమంత్రి గారు సుశక్తి గారు ఉండేవారు. మా ఊర్లో ఒక ఆర్ఎన్బి రోడ్డుకి శంకుస్థాపన తీసుకొచ్చారు మా వీరవరంలో, నా స్వగ్రామంలో. రాజభవనం నుంచి రామవరం వెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్డు 32 కోట్ల రూపాయలతో రోడ్డు ఉంటే శంకుస్థాపనకి ఆమెను తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నేను మా ఊర్లోనే ఉన్నాను. మా ఇంటికి 100 అడుగుల దూరంలో శంకుస్థాపన కార్యక్రమం. ఈ సోకాళ్ళ లీడర్లు కానీ ఆ ఊరు నియోజకవర్గ నాయకుడు కానీ దానికి కనీసం రమ్మని పిల్లలేదు. దానికి ఏం చెప్తారు అతను,
ఒక నేను ఒక ఎంపీని మంత్రిని ఈ నియోజకవర్గం రెండు సార్లు నెగ్గినోండి. నెగ్గినోని పిల్లగాళ్ళకి మనసు రాలేదంటే ఇంకేం చెప్తారు, ఎవరు చెప్తారు సమాధానం? నేను అవినీతి అన్నది అందం అంటే ఆడు వంద జన్మలు ఎత్తాడు అతను. దానికి ఈ జిల్లా చెప్పు తీసుకొడతారు అతను. ఎవడన్నా నరసింహ తోట నరసింహ అవినీతి పోడని అన్నమాని ఎక్కడికైనా వచ్చి ఈ నియోజకవర్గంలో అన్నానండి తరిమి తరిమి కొడతారు, కొట్టించుకుంటాడు అతను. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. మా ఇక్కడ ఉన్నాడు ఎవరికి మచ్చలే ఉన్నాడు అటు ఆ జనాల గురించి మచ్చలు లేవు, మాకు ఎవరికి మచ్చలు లేవు, ఇక్కడ ఉన్నాడు ఎవరికి ఏ మచ్చ లేదన్నాడు. మచ్చలు అంటే బయట తెలుసొక్కలు వేసుకుంటే కనపడవు, లోపల ఉంటే మచ్చలు. టైం వచ్చినప్పుడు ఆ మచ్చలన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక మాట వదలాల్సి వచ్చింది, అంటే నేను ఇప్పుడు దానికి వివరణ ఇవ్వడానికో లేకపోతే క్షమాపణ చెప్పడానికో కాదు, రెండోసారి అనడానికి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో పెట్టుకొని దానికి విమర్శిస్తూ ఏదో మాట్లాడుతూ జరుగుతుంది. అంటే ఆయన ఒక ఆయన మాట్లాడలేరు, ఆయన పేరు బాబు అంట, ఆయన కోసం చెప్తున్నాను. అంటే మరి ఆయన ఎందుకు బాధపడ్డాడు, మరి అంటే ఆయన అనలేదని చెప్పి బాధపడ్డారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం కంగారు పడద్దని చెప్పండి, ఆయన గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను, రెడీగా ఉండమన్నాను, ఏం పర్లేదు. కాబట్టి ఏదో మైకులు ఉన్నాయి ఎదురుకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, ఇంత పెద్ద వ్యక్తిని కూడా ఎలా పడతాలో విమర్శిద్దాం, ఒక చిన్న మచ్చలేని మనిషి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బుర్ర జల్లే ప్రయత్నం చేద్దాం అని చూశారు. అంటే ఏదో పదవులు చేస్తే వాళ్ళు ఏదో నాయకులు అయిపోతాం, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనుకుంటే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, పంది అంత బలిసినంత మాత్రమే అది ఏమి అవ్వదు. పంది పందే అది ఏమి అవ్వదు, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి అంటున్నారు వాళ్ళు, మీ ఇద్దరిలో ఎవరు పోటీలో ఉంటారని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. 100% తోట నరసింహ గారే పోటీలో ఉంటారు. 15 ఏళ్ళలోనే 20 ఏళ్ళలోనే మీ తాట తీయడం కోసమైనా పోటీలో ఉంటారు. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, ఒకవేళ నేను వస్తే ఏదో రిలాక్స్ అయిపోదాం అనుకుని ఉంటారు, నేను కాదు మీ మొగుడే వస్తారు, మీరేం కంగారు మొత్తం అందరి లెక్కలో చూపుతారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి నేను సూటిగా అడుగుతున్నాను, ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి చర్చకి రమ్మన్నా మేము సిద్ధమే, మాకు చర్చ వద్దు తగువే కావాలన్నా సిద్ధమే, మాకు గంట టైం ఇస్తే చాలు, మేమేంటో నిరూపించుకుంటాం. నేను ఎందుకు ఎలా అంటానంటే నాకు రాజకీయాలు కొత్త కాదు. నేను ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కాకినాడలో మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు, నాకంటూ జిల్లాలో నాయకుల దగ్గర కానీ యువకుల దగ్గర కానీ నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేవిధంగా మా పెద్దనాన్నగారు తోట వెంకటాచలం గారు, మా అమ్మగారు తోట వాణి గారు, మా నాన్నగారు తోట నరసింహ గారు, మా తాతగారు అమలాపురం మెట్ల సత్యనారాయణ గారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రాజకీయం అన్నది నా రక్తంలో ఉంది, నాకు ఈ మధ్య వచ్చినప్పుడు కాదు, నాకు అది పుట్టుకతో వచ్చింది. అది కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.